హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్గ్రీన్ టిప్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అనూన్ వచ్చేసాను. నేను బాగున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. 1 ఇయర్ కష్టం ఈరోజు ఫలించింది అనమాట. అంటే 1000 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయిపోయాము. అది మీ వల్లే. మీరందరూ నాకు సపోర్ట్ చేశారు. నాకు చాలా మంచి సబ్స్క్రైబర్స్ దొరికారు. ఫస్ట్ నేను అందరిలో థ్యాంకింగ్ చేయాలని చెప్పి వచ్చాను. ఫస్ట్ ఎవరికి థ్యాంక్ చేయాలంటే మా పేరెంట్స్కి థ్యాంక్ చేయాలి. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఏదో కొంచెం నాలెడ్జ్ ఇచ్చారు, అది మీకు షేర్ చేసుకునే అంత ఇచ్చారు, నన్ను ఇంతగా పెంచారు. సో ఫస్ట్ నా పేరెంట్స్కి, నెక్స్ట్ నా హస్బెండ్కి, నెక్స్ట్ నా పిల్లలకి. ఓకే, ఫస్ట్ ఫ్యామిలీ కదండి, ఏమనుకోకండి, ఫస్ట్ ఫ్యామిలీ కదా. నెక్స్ట్ మన ఛానల్ ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. మీరు లేకుండా నేను నిజంగా లేను. ఎలా అంటే మీరందరూ నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నేను చెప్పలేను. ఇందులో నాకు ఎక్కువ ఫైర్ వచ్చేలాగా చేసిన వాళ్ళు ఎవర్రా అంటే నా ఎనిమీస్. నేను వాళ్ళని ఎనిమీగా అనుకోవట్లే, నన్ను ఒక బ్యాచ్ ఎనిమీగా అనుకొని చాలా చేశారు. మధ్యలో సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయడం, డిస్లైక్లు ఇవ్వడం, ఇలా నన్ను బ్రేక్ చేయడం, నన్ను ఇది ఎక్కడొస్తుంది, ఏ నీకు అవసరమా ఇవన్నీ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏ నువ్వు ఆపొద్దే, నువ్వు వస్తావే, నువ్వు ఏదో ఒకటి చేయి, నువ్వు గెలుస్తావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చాలా పెద్ద ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్ని పక్కకు పెట్టి నా కోసం సబ్స్క్రైబర్స్ని ఇచ్చిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. అంటే చాలామందిలో చాలా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన వాళ్ళు వెరీ ఫ్యూ మెంబర్స్, 3 to 4 మెంబర్స్ ఇచ్చారు నాకు. వాళ్ళ పేర్లు నాకు చెప్పాలని ఆశగా ఉంది, బట్ వాళ్ళు వద్దన్నారు, సో నేను చెప్పట్లేదు. కానీ నాకు ఇంత బ్యాక్ బోన్గా నించొని నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు నాకు షోల్డర్కి షోల్డర్గా నించొని నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. నేనేమనుకున్నానంటే 1 ఇయరే టైం అనుకున్నాను, 1 ఇయర్ లోపు మనం చెయ్యాలనుకున్నాను. చాలామంది 1 మంత్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 3 మంత్స్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 మంత్స్లో అయిన వాళ్ళు ఉన్నారు, 16 ఇయర్స్ తర్వాత ఒకరు అయిన వాళ్ళు ఉన్నారు. నేనైతే చాలాసార్లు బ్రేక్ అయిపోయానండి, చాలాసార్లు డౌన్ అయిపోయాను. వద్దు, పిల్లలకి చెప్పేదాన్ని మా ఆయనకి, పిల్లలకి వద్దు ఇట్లా చూడు, మనకి మనం ఇంత కష్టంగా చేస్తుంటే, ఇంత కష్టపడి మనం ఫ్యామిలీని చూసుకొని మనం ఏదో చేస్తున్నాం. ఇందులో నా వీడియోస్లో ఏ రోజైనా మెసేజ్ లేకుండా ఉందా అండి? కొంచెం మనసు పెట్టి చూడండి. అసలు ఏమీ ఉండదు, కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళకి వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ బీభత్సంగా ఉంటారు. కంటెంట్ పెట్టి మనం ప్రాణం పెట్టి మనం చేస్తుంటాము. ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని వెంటనే నేను మీకు చెప్పాలని చెప్పి నేను తాపత్రయపడి నా పిల్లల్ని అంతా ఇంత కాదు అలా పాపం సఫర్ చేశాను. కానీ వాళ్ళు నాకు బ్యాక్ బోన్గా నిల్చున్నారు. మా ఆయన అసలు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడే ఆయన అన్నారు, నీ వల్ల ఇలా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ మాటలు వస్తాయి, ఇలా అన్నీ వస్తాయి, ఇవన్నీ నువ్వు ఫేస్ చేయగలను అంటే నువ్వు లోపలికి వెళ్ళు, లేదంటే మానే అని చెప్పారు. కానీ నేను ఇందులోకి వచ్చిన కారణం వచ్చి మెయిన్గా ఏంటంటే, ఈరోజు నేను నా పర్సనల్ మీద చెప్పుకుంటున్నాను, కొంచెం బేర్ చేయండి ఒక 2 మినిట్స్. మా అమ్మ చనిపోయారు 3 ఇయర్స్ బ్యాక్. అందులో నుంచి ఆ తర్వాత నేను పడిన అవస్థ కొంచెం కాదు, నేను నా లైఫ్లో ఇన్ని అవస్థలు పడలేదు. ఆ ఇయర్ 1 ఇయర్ మొత్తం నేను చాలా సఫర్ అయ్యాను. ఎలా అంటే నా ఫ్యామిలీ మెంబర్సే నాకు చాలా సఫర్ చేశారు నన్ను. అంటే మా అన్న వాళ్ళు అలా అనమాట, ఐఎమ్ సారీ. అంటే అలా అదే కాదు సిచ్యువేషన్స్, నా హెల్త్, డిప్రెషన్కి వెళ్ళిపోయాను. చాలా ఆల్మోస్ట్ డిప్రెషన్కి వెళ్ళాను. ఇంకా అయిపోయింది అనుకున్నాను నేను. అంత స్టేజ్కి వెళ్ళి తిరిగి వచ్చాను. హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి, ఇలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పారు, నీకేమన్నా పిచ్చా, ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఓకే, అమ్మ వెళ్ళిపోయింది అంటే అందరికీ అమ్మ నాన్న అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అందరూ ఎప్పుడు ఉండలేరు కదా, వెళ్తూ ఉంటారు. రేపు నువ్వు కూడా నెక్స్ట్ ఒకరోజు ఇంకొక రోజు ముందు వెనక అంతే కదా. నువ్వు కొంచెం బయటకు రా అందులో నుంచి. నీ ఫ్యామిలీ ఉంది, నీ పిల్లలు, నీ హస్బెండ్ ఉన్నారు. ఇలా అయిపోతే పిచ్చిదానం అయిపోతావు అని చెప్పి వెయిట్ లాస్ అయిపోయాను. చాలా వెయిట్ లాస్ అయ్యాను ఆ డిప్రెషన్లోకి వెళ్ళి. ఫుడ్ లేక, నిద్ర లేక పిచ్చిదానిలాగా అయ్యాను. ఆ టైంలో నాకు నా ఫ్రెండ్స్ వచ్చి ఏం చేశారంటే, నువ్వు ఇలా ఉన్నావంటే మాకు దొరకవు, నువ్వు
నోరు మూసుకొని నువ్వు ఛానల్ ఓపెన్ చేయి. అప్పుడు మనకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో నేనేం చేశాను, ఇంకా ఏదో ఒకటి రెసిపీస్ చేసి స్టేటస్లో పెడుతూ వచ్చాను వాట్సాప్ స్టేటస్. నా ఫ్రెండ్స్ చెప్పారు ఇలా పెట్టడం కంటే ఒక ఒక ఛానల్ ఓపెన్ చేసి నువ్వు పెట్టచ్చు కదా, అలా పెడితే నువ్వు బాగా వస్తుంది కదా చూద్దాము అన్నారు. ఇన్కమ్ కోసం కాదు, నార్మల్గా నువ్వు రా అన్నారు. నాకు ఇన్కమ్ అవి ఇవి ఆ టార్గెట్స్ అవన్నీ నాకు లేవు యాక్చువల్లీ అన్నారు. సరే ఓకే, ఏమానని ఎవరు చూస్తారా ఎవరు చేస్తారా అని చెప్తే వాళ్ళు వినలేదు, ఏ వస్తారు నువ్వు చెయ్యవే బాబు అని చెప్పారు. సో నేను అలాగా ఛానల్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత నాకు అస్సలు ఏం తెలీదు, ఛానల్ ఓపెన్ చేసేది కూడా నాకు తెలీదు. నేను జస్ట్ ఊరికే వీడియో చేశాను. మా పెద్దోడు ఏం చేశాడు, టక్మని ఛానల్ లాగా క్రియేట్ చేసి వాడు వీడియో పెట్టేశాడు. పెట్టంగానే ఇన్ని వ్యూస్ ఇన్ని ఇవన్నీ వచ్చాయి. రాగానే అది కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఎలా అంటే, చాలా బాధలు పడుతున్నప్పుడు మనకు ఒక మంచి చల్ల గాలి వీస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తే ఎలా ఉంటుంది, ఆక్సిజనే లేకుండా ఉన్నప్పుడు అలా అనిపించింది నాకు. బాగా అనిపించింది, ఓకే బాగుంది చేద్దామా అనుకుని ఒక 2 వీడియోస్ పెట్టాము. ఓకే బాగా వచ్చింది వీడియోస్, అంటే లైక్స్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు ఇంకా సరే ఓకే, ఇంకా నువ్వు మళ్ళీ నా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు కనిపించు, కనిపించకుండా చేయకు, కనపడు అని చెప్పారు. మళ్ళీ స్టెప్ బై స్టెప్ వచ్చాను. ఇందులో నాకు చాలామంది చెప్పారు ఏంటి ఇవి పెట్టవా, నువ్వు థంబ్నైల్ పెట్టవా, నువ్వు ఇది పెట్టవా, హెడ్డింగ్ పెట్టవా, ఎలా పడితే అలా పెట్టేయకు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఇందులోకి వెళ్ళి చూడు, నేర్చుకో, ఇది చేయ. చాలామంది నాకు మోటివేట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా ఈరోజు నేను ఇక్కడ ఒక 1K ఓకే 1K నేను కష్టపడి తెచ్చుకున్నానంటే మాటలు కాదండి. నా విషయంకి మీకు అది మామూలుగా ఉండొచ్చేమో, బట్ నాకైతే ఇదొక డ్రీమ్ అనమాట. ఎలా అంటే 1 ఇయర్గా 1000 సబ్స్క్రైబర్స్ రామజపం చేసినట్టు చేశానండి నేను నిజంగా. ఎందుకో చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎమోషనల్ అయితే అవ్వట్లేదు నేను, ఎందుకంటే అవన్నీ దాటిపోయానండి. చాలా అయిపోయింది, ఎమోషన్ అవ్వడం, ఏడవడం, బాధపడడం, మళ్ళీ ఓకే మన లైఫ్ చూసుకొని వెళ్దామని చెప్పి రావడం, ఇవన్నీ అలవాటైపోయింది నాకు 3 ఇయర్స్గా. సో నాకు ఏడుపు కూడా రావట్లేదు, కాకపోతే మనసు లోపల నుంచి కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకాసేపు మాట్లాడితే ఏడ్చేస్తానేమో వద్దు, కానీ హ్యాపీగా ఉందాం, హ్యాపీగా మాట్లాడదాం. నాకు మీరు సబ్స్క్రైబర్స్ ఇచ్చిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము ఓకేనా. కానీ ఇందులో ఒక విషయం అయింది ఏంటంటే, 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు కానీ 4000 అవర్స్ వ్యూస్ చూడాలంట. అందులో మనం 500 ఉంది, ఇంకా మనకి 3500 అవర్స్ చూడాలి. సో దానికి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఓకే చూద్దాం, గాడ్స్ గ్రేస్, దేవుడు ఉన్నారు నా బ్యాక్ సైడ్, ఎప్పుడు ఆయనే ఉన్నారు, ఆ దేవుడే నన్ను కాపాడుతూ వస్తున్నారు. ఓకే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఓకేనా. చాలా థ్యాంక్స్ అబ్బా, నాకు ఇంతమంది ఇంత సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు. చాలా నాకు చాలా దగ్గర మనుషులు 2-3 నాకు సబ్స్క్రైబర్స్ ఇచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పొద్దు అనేసారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళకి స్పెషల్లీ చాలా థ్యాంక్స్ ఓకేనా. ఇందులో కేక్ కటింగ్లో అవి ఇవి ఏం లేవండి, ఎందుకంటే మా ఆయన స్ట్రిక్ట్గా కేక్లు అవి కట్ చేయకు అని చెప్పేశారు. అందువల్ల నేను దిల్ కోసం కట్ చేశాను, మేము దిల్ కోసం కట్ చేసి తినేసామన్నమాట. సారీ మీకైతే ఇవ్వలేదు, సారీ. కాకపోతే మనం ఒక మీటింగ్ అలా పెట్టుకుందాం లేండి, ఇంకొంచెం మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 10,000 సబ్స్క్రైబర్స్ అలా వస్తుంది కదా, అప్పుడు మనం చూసుకుందాం ఓకేనా. మీరు నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తుండండి, నేను ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటున్నాను, అది మీ ప్రోత్సాహంతో ఓకేనా. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్.